ఏదో సైక్లోన్ అనేదో మనిషి ఆపగలిగింది కాదు కానీ వచ్చిన తర్వాత జరిగిన నష్టాన్ని బేరీజ్ వేసుకొని ఇంకొకసారి అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు రాకండా నష్టం జరగకండా చూడటమే నాయకులు ప్రభుత్వం ఒక గమ్యం కావాలి లక్ష్యం కావాలి 6 సంవత్సరాల క్రితం విపరీతమైన ఫ్లడ్ ఈ రోజుతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ఫ్లడ్ వచ్చింది ఎక్కడైతే మేము నిలబడ్డామో షాపులన్నీ మునిగిపోయి తీవ్రమైన ఆస్తి నష్టం జరిగింది మరి ఎన్నో మంది ఆ రోజున ఆర్తనాదాలకు స్వయాన ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చారు చూశారు ఆ రోజున అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎర్రపతి శ్రీనివాసరావు గారు ఓయమ్మ ఎన్నో ప్రామిసులు చేశారు ఇక్కడ 10 కోట్లతో ఊరంతా మరొకసారి ఫ్లడ్ వచ్చినా సరే వానబడినా సరే నీళ్లు షాపుల్లో రానీకండా చేస్తాము అని మరి ఏమైంది 6 సంవత్సరాలు అయ్యింది ఈ రోజు చూస్తున్నాం ఇంత మార్షానికే నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది కేవలం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ రోజు మరొకసారి దాచేపల్లి మెయిన్ సెంటర్స్ అంతా కూడా ఏదైతే నిజమైన ఊరుందో అంతర్భాగం గుండకాయ లాంటి ఊరు మునిగిపోయే పరిస్థితిలో ఉంది నేను ఒకటే చెప్తున్నాను ఈ ఫ్లడ్ నేను ఆపలేకపోయాను కానీ తప్పకుండా వచ్చే వానం కాలం కల్లా కాటపాడు వాగు వెడల్పు చేస్తాం అక్కడ ఉన్న డ్రైను పోలీస్ స్టేషన్ ముందు ఉన్న సప్టా హైట్ చేస్తాం అంతే కాదు ఇక్కడ ఏదైతే నేను చూశాను ఇప్పుడు ఎస్టీ ఎస్సీ బీసీ అలాగే ఈ కట్ల బజార్ అంతా కూడా డ్రైనేజ్ పటిష్టం చేస్తాం నేను చెప్పేది వచ్చే 5 సంవత్సరాల ప్రణాళిక కాదు వచ్చే 6 నెలల్లో ప్రణాళిక వచ్చే వానాకాలం కల్లా సరే ఇదంతా కూడా మరి ఒక రూపం తీసుకొచ్చి వీలైనంత వరకు ఇప్పుడు పడినంత వర్షపాతం పడినా సరే ఎక్కడ షాపులు ఇళ్ళు మునక్కండా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఇప్పుడు జరిగిన నష్టానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎలా సహాయం చేయాలో చూస్తాం తప్పకుండా గత ప్రభుత్వం గత పాలకుల్లాగా ప్రగల్భాలు పలక్కండా చేతనైనంత వరకు ప్రజల్ని ఆదుకొని ఇప్పుడు నేను చెప్పిన డ్రైనేజ్ వ్యవస్థను పటిష్టం చేయగలిగితే మనం దాచేపల్లిని ఒక ఉన్నతమైన పట్టణం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఇది గ్రామం కాదు దాచేపల్లి మున్సిపాలిటీ 6-700 సంవత్సరాలు అందరూ కూడా దాచేపల్లిని గ్రామంగా పిలిచారు ఈరోజు ఇది పట్టణం పట్టణం అంటే మౌలిక సదుపాయాలు కల్పించాలి ప్రజలు కోరుకునేది ఏమీ ఆకాశం కాదు మంచినీళ్లు రోడ్లు డ్రైన్లు కరెంటు ఇళ్ళు లేని వాళ్ళకి పట్టాలు సొంత ఇళ్ళు కట్టుకునేటట్టు చిన్న చిన్న అవసరాలే వాళ్ళు ఈరోజు పాపం కోరుకుంటుంది తప్పకుండా వచ్చే 2 సంవత్సరాలు ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వటం డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా నిర్మించటం ప్రతి రోడ్డును కూడా సిమెంట్ రోడ్డు చేయటం ఇళ్ళు లేని వాళ్ళకి సొంత ఇళ్ళు పట్టా ఇప్పించి భూమి ఇప్పించి ఇళ్ళు కట్టుకునే చేయటం వచ్చే 2 సంవత్సరాల్లో 100% పూర్తి చేస్తామని మరొకసారి